లోకం చూడు ఎందుకో అందరూ ఇక్కడ ఉల్టా సీదా అరే ఇందులో నువ్వు నేనే సీదా సాదా ఎందుకో అందరూ ఇక్కడ ఉల్టా సీదా అరే ఇందులో నువ్వు నేనే సీదా సాదా ప్రేమే సత్యం ప్రేమే నిత్యం ప్రేమే దైవంలో కల్లు అమ్మాయి లోకం తెలియని పాపాయి సూపర్ మార్కెట్ లో అమ్మాయి ఈ రాధాకృష్ణకు పెద్ద పాపాయి ఈ అప్పల కొండగారు రెండో ట్రిప్ కూడా టీ తెచ్చేశాడా అంటరా వస్తున్నాయో అదాపి మీరు రావటం నిజంగా నా ప్రెజెంట్ సర్ప్రైజ్ ఎవరు నవ్వుతున్నారు నేను వేసిన పాత జోక్ ఏదైనా గుర్తొచ్చిందా ఆ జోక్ ఏదో మాకు చెప్పండి మేము ఎంజాయ్ చేస్తాం అవును అది టవలే ఆ చొక్క ఇది కుర్చీ ఇది మంచం ఇంతకాలం ఇవి కూడా నవ్వు తెప్పిస్తాన విషయం నాకు తెలియదండి మీరు అక్కడికి వచ్చేసరికి ఒళ్ళు మర్చిపోయి తిరుగుతారా
ఇదేమిటండి గదిని బార్ ఫీల్ గా పెట్టుకున్నారు, కాస్త అందంగా సర్దుకోవచ్చుగా. సర్దుకోవచ్చండి, మీరు తిరగండి. తిరగను గాని ప్యాంటు బదులు షర్టు, షర్టు బదులు ప్యాంటు వేసుకోకండి. అబ్బబ్బబ్బా, గది ఇంత అశుభ్రంగా ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుందండి. ఉన్నది నాలుగు సామాన్లైనా కాస్త అందంగా సర్దుకోవాలి. ఎవరిని వచ్చారనుకోండి, ఇక్కడ మనుషులు కాదు జంతువులు కాపురం ఉంటున్నాయి అంటారు. ఎలా ఉంటే మీకెందుకండి, మీరేమైనా ఇక్కడ ఉండబోతారా పడతారా? అదే మాటండి, ముందు ముందు మీతో ఉండవలసిందన్నేగా. తెలుగు భాష ఎప్పుడు విన్నంత హాయిగా ఆనందంగా తీగా వినిపించిందేంటి? కన్నడం విని విని కారణం అది కాదు, మీరు అన్న మాటలు నా భవిష్యత్ అంతా వినిపించింది. ఈస్టమైన కరాలు పిచ్చల్లా కనిపించింది. ఇంకోసారి ఆ మాట్లాడండి ప్లీజ్. ఎప్పుడు మీతో ఉండవలసిందన్నేగా. అబ్బా కృష్ణ, రాధా, నా కృష్ణ, నా రాధా. పానకంలో పుడకలాగా, రామాయణంలో పిడకలాగా, సినిమాకి సెన్సార్ లాగా ఇప్పుడు తగలంటానంట్రాయండి. నాకు టీ వద్దు, కాఫీ వద్దు, నువ్వు ఇటు రావద్దు. కృష్ణ, వాడు రావటం పోవటం ఒక పేడకలగా భావించి గతాన్ని మర్చిపోయి ఇందాకటి పొజిషన్ లోకి మళ్ళీ వచ్చేద్దా? ఆగండి ఆగండి, ఏ పొజిషన్ లోకి రావాలన్నా ముందు మన పెళ్లి అవ్వాలి. చేసేసుకుందాం. దానికి ముందు మీరు పర్సనల్ గా మా బాబాయ్ గారిని కలవాలి. కలుద్దాం. కొంచెం నీ లెఫ్ట్కి, అటు నీ రైట్. ఓకే, మార్కెట్ లో గుమ్మడికాయ పుచ్చిపోయిందో లేదో అని ఇలాగే పరీక్ష వస్తారండి. ఇది మామూలు చూపు కాదు, పోలీస్ చూపు. ఇంతకీ నువ్వు రాధాకృష్ణం అన్న మాట అన్నమాట తమ్ముడు మాట లేదండి, ఉన్నమాటే. సిడావ్, నీకు పోలీస్ రికార్డ్ ఏమైనా ఉందా? లేదండి, మొన్నటిదాకా గ్రామ్ ఫోన్ రికార్డు ఉండేది, అది కూడా రీసెంట్ గా విరిగిపోయింది. ఏ పోలీస్ స్టేషన్ లోనైనా నీ ఫోటో ఉందా? లేదండి, వాళ్ళు ఏమైనా సరదాపడి ముచ్చట పెడితే పెద్ద సైజు తీయించిచ్చేస్తాను. పోలీసులు ఎప్పుడైనా నిన్ను తరిమారా? లేదండి, ప్రజల్ని నేనే తరిమాను ఇన్సూర్ చేయమంటూ. నువ్వు నాకు నచ్చావాయ్. మీకే కాదండి, నాకు నేను నచ్చాను. బాబాయ్, ఆయనతో మాట్లాడేసావు బాబాయ్? ఎక్కువగా మాట్లాడడానికి ఏమైనా చంబల వ్యాలీ దొంగ అయినా కొన్ని విషయాలు తెలుసుకున్నాను అనుకో. చూడు బాబు, వన్ మినిట్, ఆ బొటన్ వేలు ఒకసారి చూపించు, నా అనుమానం తీరిపోతుంది. మరి మా పెళ్లికి మీ అభ్యంతరం ఏం లేదు కదా? తరిపిస్తాను, కానీ పెళ్లి చేయడానికి ఒక షరతు. ఏమిటండి? ముందు నీ ప్రతిభను నిరూపించుకోవాలి. నువ్వు ఇన్సూరెన్స్ ఏజెంట్ కదా? అవును. ఈ రోజు నుంచి నెల తిరగకుండా కనీసం 100 పాలసీలైనా ఇన్సూర్ చేయాలి. అమ్మో, ఇదేం రూల్ అండి? పోలీస్ రూల్. నా పెళ్లి విషయంలో కూడా మా మామగారు ఒక నెల టైంలోగా 100 మంది కేడీలను పట్టుకుంటే తప్ప పెళ్లి చేయను అని షరతు పెట్టాడు. ఆ మటుగాని నేను విజృంభించేసి ఓళ్ళ మీద పడిపోయి 99 మంది కేడీగాళ్ళని పట్టేసుకున్నాను. ఏం చేయమంటావు? నేను ఇలా విజృంభించేశానని తెలిసేసరికి ఆ కేడీగాళ్ళంతా రాష్ట్రం వదిలి పారిపోయారు. మరి 100 నెంబర్ ఎవరు దొరకలేదు కదా, మీ పెళ్ళి ఎలా జరిగింది? అప్పుడు చిన్న ట్రిక్ చేశానులే. మా మామగారు పర్స్ నేను కొట్టేసి నన్ను నేనే పట్టేసుకుని ఆ 100 పూర్తి చేసేసి పెళ్లి చేసేసుకున్నాను. అద్భుతమైన ఐడియా. పట్టుదలంటే అలా ఉండాలి. దాన్నే ఉంది బాబాయ్, ఆయనకి నీకంటే పట్టుదల ఎక్కువ. ఒక నెల తిరిగేలోగా 100 పాలసీలు అంటగట్టేయగలరు. కావాల్సింది అదే కదా, నేను ఆశీర్వదిస్తున్నాను. తప్పకుండా అంకుల్. కాకపోతే నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటది? మీరు మళ్ళీ మార తప్పకూడదు. తప్పను. మీరేమనుకోకపోతే ఒక చిన్న పాలసీ 10,000 చేయకూడదు. నేనా? నేను? మీరే? అమ్మా, ఆ సాక్షుడు అయ్యా, అందుకే నువ్వు నాకు నచ్చావు. అంత మీ ఆశీర్వాదం. 15 రోజుల్లోగా పూర్తి చేస్తాడు.